వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో తాజా ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్థానిక మండల కార్యాలయానికి మొట్టమొదటిసారిగా విచ్చేసి ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరను పంపిణీ చేయడం జరిగింది. అయితే అప్పటికి ఎన్నికలు రాబోతున్నాయని ఎన్నికల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకా టైం ఉండే ఎన్నికలు మొన్న మొన్న మీకు తెలిసి అయిపోయింది, కానీ వస్తున్నాయి కదా ఓట్లు వస్తున్నాయి ఓట్ల ముందర అట్లెట్లు ఇస్తారని చెప్పి కోర్టు పోయి ఆపించిన మహానుభావులు పుణ్యాత్ములు కొంతమంది ఇవ్వద్దు అని ఎప్పటికి ఆగుతుంది ఆపిండ్రా ఎప్పటికీ ఇవాళ ఇస్తారేమా ఓట్లు వచ్చినాయని వాళ్ళు బోధ అనేది మానేసిండ్రా ఓట్లు వచ్చినాయని వాళ్ళు వైన్ షాపులల్లా బార్ షాపులల్లా కొనుక్కునేది తాగేది మానేసిండ్రే మరి ఆ రోజులు పెట్టుకుని సీరియల్ ఎందుకు ఆపిండ్రు ఇట్లా ఆపుతారా మీరు అని చెప్పి మీరు అందరు కలిసి గుద్దుడు గుద్దు తినంటే మళ్ళీ వాళ్ళు ఇంకోసారి అటువంటి గుద్దులేదు మనం చేయకుండా జవాబు చెప్పింది. ఇప్పటికైనా బుద్ధి సహకారం తెచ్చుకోవాలి వాళ్ళు. ఒక మంచి కార్యం పుణ్యకార్యం చేస్తుంటే ఎప్పుడైనా సరే సహకరించాలి. ఎవరం కూడా మేము ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఇంకెవరం కూడా పిల్లలను పెంచి పెద్ద చేసి మనం ఇచ్చినాక ఒక ఇంటికి పంపించినాక ఆ సాంప్రదాయం ఎందుకు ఉంది మనకు? మేము కనిపించి ఒక ఆయన ఈ చేతిలో పెట్టి నిన్ను పంపించినా కూడా నిన్ను మర్చిపోం బిడ్డ ఎప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటాం. నీవు కూడా ఆ ఇంటికి పోయి కన్న ఇంటిని ఈ కడపను మర్చిపోవద్దు. ఏడాదిగో మూడు తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది సుభిక్షంగా ఉండాలి, ముందరికి పోవాలి, బాగా జరగాలి, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలి, ప్రజలందరూ బాగుపడాలి. దీనికి ప్రజలందరి యొక్క ప్రత్యేకంగా మహిళలందరి యొక్క దీవెన ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీంట్లో తప్పుందా? అయితే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినప్పుడు దీనికి శ్రీకారం చుట్టినప్పుడు ఇదే కాదు ఏ పని మొదలు పెట్టారు